హాయ్, హలో, నమస్తే. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులందరికి నమస్కారం. మీ మా ఫేవరెట్ షో ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒకటి కాదు రెండు డిఫరెంట్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లతో రెడీగా ఉన్నారు కళ్యాణి గారు. కళ్యాణి గారు మనకు ఆ వంటలు తయారు చేసి చూపిస్తారు, కాబట్టి మీరు కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అండి. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులకు మీరు ఏ వంటలు పరిచయం చేస్తున్నారు? ఎగ్ సేమియా అండి. ఎగ్ సేమియా. సేమియా అంటే ఎక్కువ చాలా వరకు స్వీట్ గుర్తొస్తుంది కదా. మీరు ఎగ్స్ ఉపయోగిస్తున్నారు అని అంటే ఇది ఏదో కొంచెం హాట్ హాట్ గా ఉండేటట్టే. ఎగ్ నార్మల్ గా ఎప్పుడు పిల్లలకి ఎగ్ సేమియా ఉప్మాటలు కాకుండా ఇది ఎగ్ అంటే సేమియా ఉప్మా మాదిరి కాకుండా ఎగ్ ఫ్రై అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది తింటారని. ఫ్రైడ్ రైస్ లాగా అట్లా. ఓకే ఓకే, ఫ్రైడ్ రైస్ లాగా వస్తుంది. లుక్ అయితే లుక్ అయితే అలా వస్తుంది. విన్నారు కదండి, కళ్యాణి గారట ఎగ్స్ తో సేమియా చేస్తారట. ఒక విధంగా అది ఫ్రైడ్ ఐటమ్ లాగా ఉంటుందంట, చాలా ఫాస్ట్ గా అయిపోతుందట. మరి కళ్యాణి గారు చేసే ఎగ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. ఎగ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు, ఫ్రై చేసి ఉడకబెట్టిన సేమియాలు, గుడ్లు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, కావలసినంత పసుపు, సాల్ట్, కారం, ఆవాలు, జీలకర్ర, మసాలా పౌడర్, తగినంత నూనె. ఎగ్ సేమియా బ్రేక్ఫాస్ట్ని మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో కళ్యాణి గారు మనకి పరిచయం చేయబోతున్నారు. సరే అండి, ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఎంచుకొని బాణలు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో కూడా అంతేనా? మీరు వంట చేసినట్టు ఎవరికి తెలియదు అనుకుంటారు కదా. ఫాస్ట్ చేసేస్తానండి. ఫాస్ట్ చేస్తాను కానీ సీక్రెట్, అది తాలింపు శబ్దం రాకుండా మీ మాట వినిపించకుండా. అలాగా అలా ఏం లేదు. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఆవాలు కొంచెం చిటపట్టాలి. ఇది ఆల్మోస్ట్ నాకు ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే ఉప్మాకి వేసిన తాలింపు లాగా అనిపిస్తుంది. ఒక పచ్చెన్నపప్పు ఒకటే లేదు, సో అలానే ఉంటుందండి. మరి ఎందుకు మీరు ఏమి పచ్చెన్నపప్పు అలాంటివి తీసుకోరు? కొంచెం క్రంచీగా ఉంటే కూడా బాగుంటుంది. ఎగ్ ఇది కదా. ఓహో, దాని గురించి ఎగ్ బేస్ కాబట్టి అవన్నీ మినప్పప్పు శనగపప్పు అవన్నీ వేయలేదన్నమాట. ఓకే ఓకే, అదండి ఒక్కొక్క వంటకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యూజ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఐడియా మీదండి? అవునండి. అంటే ఎగ్ తో పాటు సేమియాలు కలపడం అంటే ఎగ్ సేమియా అంటే నార్మల్ కదండి, ఎగ్ అంటే పిల్లలకు కొంచెం బాగుంటుంది. పిల్లలకి ఏంటండి, ఎవరికైనా ఎగ్ యూజే. అసలు మార్నింగ్ అసలు ఉడకబెట్టుకుని తినాలని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. తినడం కూడా మంచిది. ఇది ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్యారెట్. క్యారెట్ తెల్లగా తరుచుకున్న క్యారెట్ ముక్కలు వేయాలి. ఇంకా వేసుకోవచ్చు అనుకుందాం. మీరు ఎందుకంటే సేమియాలు ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నారు కదా. జాబ్ అండి లేకపోతే ఇంట్లో? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయితే ఇంకా కొత్త కొత్త ఆలోచనలు బోల్డ్ వస్తూ ఉంటాయి కదా. పచ్చిమిర్చండి, తరిగిన పచ్చిమిర్చి. కారంగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిరపకాయలు కనిపించకూడదు అనుకుంటే గనక ఇంకా సన్నగా సన్నగా తరుక్కునే కదండి. అల్లం అండి, సన్నగా తరుక్కున్న అల్లం, అల్లం ముక్కలు. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే, కొంచెం మగ్గినట్టుగా అయితే సరిపోతుంది. మరి ఎక్కువ మగ్గకూడదు, కొంచెం పచ్చి పచ్చిగా హాఫ్ హాఫ్ బాయిల్ అవ్వాలి. ఓకే ఓకే, హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇంకా ఇందులో మసాలా కూడా వేస్తున్నారు కదా. మసాలా వేస్తున్నారు, కరివేపాకు అండి.
మీ ఇంట్లో ఏ డిష్ ని చాలా ఇష్టంగా అందరూ తింటూ ఉంటారండి? మీరు చేసిన ఇది చాలా బాగా చేస్తామమ్మా. నేను ఫిష్ ఫ్రై అండి, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు. ఇంకోసారి మా చికెన్ ఫ్రై బాగా చేస్తారు. మా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఈసారి ఆ వంటలు చేయండి. మీ చేతి వంట నాన్ వెజ్లో కూడా మేము కూడా టేస్ట్ చేస్తాం. కాకపోతే ఇది బ్రేక్ఫాస్ట్ షో కాబట్టి మాకోసం ఇది సెలెక్ట్ చేసుకుని ఉండి ఉంటారు. ఎగ్స్ అండి. ఇప్పుడే ఎగ్స్ వేసేయాలా? ఓకే అమ్మో, నిజంగానే ఇది జాగ్రత్తగా దగ్గరుండి చేయాల్సిన వంట కదా. అవునండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయండి. పసుపు ఉంది, కారం ఉంది, పసుపు తర్వాత మసాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే ఫస్ట్ ఎగ్స్ అయితే వేసేస్తున్నారు. కొంచెం సిమ్లో పెట్టుకుందామా స్టవ్? మీరు వేసిన మసాలాకి అయితే ఒక 3 eggs యూజ్ చేశారు మీరు. మనకి మన ఇష్టం అండి అది. ఎగ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఎలా అండి ఇప్పుడు ఇవి నానబెట్టినప్పుడు, సేమియాలు నానబెట్టినప్పుడు కొంచెం ఏమైనా సాల్ట్ అలా వేసారా? లేదా కొంచెం సాల్ట్, ఆయిల్, ఆయిల్ వేసే కదా మరుగు పెట్టారు. లేకపోతే విడివిడిగా రావండి, ముద్ద అవుతాయి. అందుకోసమని కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఉడకబెట్టారు. గుడ్ గుడ్. కాబట్టి ఇప్పుడు మీరు ఈ మిశ్రమంలో కూడా మీరు సాల్ట్ వేస్తారు కాబట్టి సరిపోతుంది. ఉప్పు, ఎక్కువ ఇస్తున్నారు కానా? లేదు లేదా, చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. లేదు లేదు. ఓకే, కొంచెం కారం అండి, పచ్చిమిర్చి చేస్తాం కదా ఆల్రెడీ. ఓకే, ఇలా కూడా బాగుంది గుజ్జిలాగా. మసాలా అండి, స్పూన్తో తీసుకుంటారా? ఏం మసాలా అండి ఇది? గరం మసాలా అంతే. ప్రత్యేకించి దీనికి సంబంధించింది ఏం కదా, హోల్ గరం. యాలకాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి అన్ని కలిసి అంతే. మార్నింగ్ ఒకవేళ మసాలా ఐటమ్ వద్దు అనుకున్నాం అనుకోండి, అవాయిడ్ చేయొచ్చు. అంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకోవచ్చు, అది ఇంకా గుడ్ ఫర్ హెల్త్ కదా. అంటే మసాలా అనే వరకు కొంచెం మసాలా అంటే బిర్యానీ టేస్ట్ లో ఉంటది కదా అందుకోసమని. ఇది ఇంట్లో తినేసే దానికంటే బాక్స్ లో పెట్టుకోవడానికి ఇంకా బాగుంటుంది. లంచ్ బాక్స్ కి లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత తిందాం అనుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. కాకపోతే కొంచెం వండిన వెంటనే వేడివేడిగా తినే వాళ్ళు చాలా ఇష్టపడతారు కాబట్టి ఎవరైనా వేడిగా కావాలనుకుంటే ఇలా కూడా తినేసి చేసుకున్నాం వెంటనే. నైస్. మనం ఏమి ఆయిల్లోనే కరివేపాకు ఫ్రై చేయని అవసరం లేదండి. కరివేపాకు వేసేస్తాను కదా. నేనే చూడలేదు అంటే ఏం చేస్తారన్న టెన్షన్లో నేను గమనించలేనట్టుంది. నన్ను ఏదో మాయ చేసేస్తారు. నేను కళ్యాణి గారు చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇంకా క్యాబేజీ, కొంచెం బీన్స్, అవన్నీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అది. ఓకే ఓకే. మీరైతే సింపుల్ గా తీసుకున్నారు అంతే. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఎగ్ సేమియాలోని ఇప్పుడు మేము చూపించిన క్యారెట్ కాకుండా ఇంకా బీట్రూట్ వేసుకోవచ్చట, క్యాబేజీ వేసుకోవచ్చట, బీన్స్ వేసుకోవచ్చట. ఇకన్నా ఇంకా వెజిటబుల్స్ ఇష్టంగా ఉన్నాయి, లైట్ ఫాస్ట్గా కుక్ అవుతాయి అనుకునేవి ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్ చేద్దాం అండి స్టవ్. ఓకే ఓకే. అయిపోయింది? అయిపోయిందండి. నిజంగానే ఫాస్ట్. కొంచెం కొత్తిమీర, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఎక్కువ ఉంటుంది కదండి. నాకు కూడా వంటలు చేస్తే కొత్తిమీర ఎక్కువ వేస్తే ఇష్టం. ఎలాగో మీరు ఎల్లో ఎల్లో షేడ్లో చేశారు కాబట్టి ఆ గ్రీన్ కలర్ కలర్ఫుల్గా సూపర్ ఉంది. అయిపోయిందండి ఎగ్ సేమియా. సరే మరి సర్వింగ్ బౌల్లో మనం తీసేసుకుందాం. కళ్యాణి గారు ప్రతిరోజు ఒక ప్లానింగ్ ఉంటుందండి ఇలాగా? ఏం లేదండి, పిల్లలు ఏది అడిగితే చేసి పెట్టే చేయడం. అడిగితే చేయడమే. ఏ రోజైనా మీ చాయిస్ వస్తుంది అంతే. అంటే వాళ్ళు చెప్పింది చేసేందుకు పాజిబిలిటీ లేకపోతే కనుక మీరు చేస్తారా? అవునండి. కానీ మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ కూడా ఐడియాలు రాకపోతే ఏం చేయాలి అని ఐడియా రాకపోతే మా ప్రోగ్రామ్ చూడండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయని చెప్పడం కోసం అయితే ఈ ప్రోగ్రామ్ అండి.
మాకు మాత్రం ఇది ఐడియానే. నైస్, సూపర్, చాలా చాలా కలర్ఫుల్గా కమ్మటి వాసనతో చాలా బాగుందండి. సూపర్ సూపర్ అంటే సూపర్. ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదండి మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇలాంటి వంటకాలే మనకు కావాలి. సూపర్ స్మెల్ వస్తుందండి. ఎవరైనా సరే ఇలా వండిన వెంటనే ప్లేట్లో వేసేస్తే టకటకా తినేస్తారు. మరి నాకు కూడా రుచి చూడాలని ఉంది. రుచి చూసే ముందు తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. ఎగ్ సేమియా కావాల్సిన పదార్థాలు: ఫ్రై చేసి ఉడకబెట్టిన సేమియాలు, గుడ్లు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, కావలసినంత పసుపు, సాల్ట్, కారం, ఆవాలు, జీలకర్ర, మసాలా పౌడర్, తగినంత నూనె. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి తగినంత నూనె వేసుకొని ముందుగా జీలకర్ర, ఆవాలు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసుకొని ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకొని అది కలుస్తూ ఉన్న టైంలోనే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసి దోరగా వేయించుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమంలోని తగినంత మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిశ్రమం కలిసిన తరువాత ముందుగా వేయించి ఉడకబెట్టుకున్న సేమియాలను ఈ మిశ్రమంలో కలపాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదండి తయారీ విధానాన్ని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కళ్యాణి గారు చేసిన ఎగ్ సేమియాని మనం టేస్ట్ చూద్దాం, సరేనా? కళ్యాణి గారు మరి రుచి చూసేద్దామా? మీరు కూడా టేస్ట్ చేయాలి. చాలా బాగుందండి. కొంచెం ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే పిల్లలకన్నా కూడా పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. హస్బెండ్కి కొంచెం వెరైటీ ఫుడ్ ఏదైనా చేసి చూపించాలనుకుంటే మార్నింగ్ టైంలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని కనుక మీరు ప్రజెంట్ చేశారనుకోండి సూపర్గా ఉంటుంది. మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఏం తయారు చేసి చూపిస్తారో కళ్యాణి గారిని అడుగుదాం. కళ్యాణి గారు మా సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఏం తయారు చేసి చూపిస్తారు? పాలక్ దోశ అండి. పాలక్ దోశ. పాలక్ దోశ. ఇప్పుడు పాలక్ దోశని మనకు వేసి చూపిస్తారు కళ్యాణి గారు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కావాల్సిన పదార్థాలు: దోశల పిండి, పాలకూర, అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, నూనె. పాలక్ దోశకు కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. కళ్యాణి గారు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దోశ అంటే ఆటోమేటిక్గా మనకి దోశ పిండి కావాలి అనమాట. మీరు దోశ పిండికి ఏమేం క్వాంటిటీ తీసుకున్నారు? మినప్పప్పు కప్పు, బియ్యం 3 కప్పులు అనమాట. 3 కప్పులు తీసుకున్నారు. నానబెట్టి రాత్రి అంతా నానబెట్టి పిండి ఇలా చేసుకున్నామండి. ఓకే. దీంట్లో పాలకూర, అల్లం, పచ్చిమిర్చి ఉడకబెట్టి పేస్ట్ చేసుకుని పిండిలో మిక్స్ చేసుకోవడం. ఓకే, ఉడకబెట్టి పేస్ట్ చేసుకో. ఓకే ఓకే. ఈ రెండు మిక్స్ చేసేసుకున్నారు. మీరు మిక్స్ చేసింది రెడీగా పెట్టారే? అవునండి. చూసారు కదండి మనం దోశలకు వేసుకునే పిండి ఉంది కదండి, అదే పిండిలో మనం పాలకూర, అల్లం, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తగా అయిన తర్వాత అదే దోశల పిండిలో మిక్స్ చేసేయాలి. ఇది టోటల్గా ఇది గ్రీన్గా ఇలాగ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం ఆలస్యం చేయకుండా. కళ్యాణి గారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలండి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వాలండి. ఓకే ఓకే. మీకు ఎన్ని రకాల దోశలు వచ్చండి? వచ్చండి పెసరదోశ, మామూలు ఎగ్ దోశ, స్పెషల్ ఎగ్ దోశ అండి. ఆదివారం వస్తే ఎగ్ దోశ కంపల్సరీ ఇంట్లో. సండే స్పెషల్ అన్నమాట. ఉల్లిదోశ కంపల్సరీ. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు అండి. నలుగురికి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చెప్తూ ఉంటారా? మా హస్బెండ్కి ఎగ్ దోశ ఇష్టం బాగా. ఓకే, ఆయన కోసం అయితే ఎగ్ దోశ, పిల్లలకైతే ఆకుకూరలను మిక్స్ చేసేసి ఇలాగా ఇలాంటి పాలక్ దోశలు.
మీకేది ఇష్టం యాక్చువల్గా? నాకు పెసరట్టు ఇష్టం అండి. నాకు కూడా చాలా ఇష్టం అండి కదా. అందులో సన్నగా తరుపున అల్లం వెల్లుల్లి అల్లం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకుని దోశ చేస్తే సూపర్ ఉంటుంది కదా. ఓకే, వీటికి ఏ చట్నీ అయితే బాగుంటుంది అంటారు పాలక దోశలకి? ఉల్లి చట్నీ బాగుంటుంది. ఉల్లి చట్నీ బాగుంటుంది, అది మీరు స్పెషల్గా చేస్తారు. ఓకే, పాన్ వేడైనట్టుంది చూద్దామండి. ఈ మినప్పప్పు బియ్యం ఇవన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోకపోతే అసలు గట్టిగా వస్తాయండి. అసలు దోశ సరిగా రాదు, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, మీరు ప్లెయినే వేస్తున్నారు ఈరోజు కదా? అవునండి. ఏమి మిక్స్ చేయట్లేదు అంటే పైన ఆనియన్స్ కానీ అలాగే ఇంకా ఏమేయట్లేదండి, ప్లెయిన్ పాలక్ దోశ. దోశ కళ్యాణి గారు, మీరు హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా లేకపోతే ఇంట్లోనే పనులతో సరిపోతుందా? లేదండి, వెళ్తుంటామండి, టెంపుల్స్కి అట్లా వెళ్తుంటాం. టెంపుల్సే పిల్లలు మారేం చేస్తారు కదా, విఆర్ గేమ్స్ ఉన్న ప్లేసెస్ అన్నింటికి తీసుకెళ్ళమండి. ఎక్కువ మేబీ ఊర్లోకి వెళ్తుంటాం అండి, మా ఊరికి ప్రాపర్. ఓకే ఓకే, లేదా టెంపుల్స్కి వెళ్తాం. తిరిగేసుకోవాలి రోజు. దీనికైనా పైన లిడ్ పెట్టుకోవచ్చు అండి? లేదండి, అవసరం లేదండి, ఇలాగే చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా వస్తుంది, ఇట్లాగే బాగుంటుంది, ఇలాగే బాగుంటుంది. ఇంకా స్వీట్ దోశలు ఏమైనా చేయడం వచ్చా మీకు? ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నామండి. మీకు ఏదన్నా ఇంకా వెరైటీస్ వచ్చానుకుంటే ఇంకొకసారి మమ్మల్ని అట్లా తద్దికి అట్లా చేస్తాం అండి. బెల్లం దోశ అట్లా అంతేగాని స్వీట్ దోశ ఏమి, ఇది దోశ బ్రేక్ఫాస్ట్, ఇదే దోశ. ఓకే, ఇట్లా వెరైటీస్ అన్ని చేస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే, పాలక్ దోశ రెడీ అయిపోయిందండి. కళ్యాణి గారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశారు. ప్రోగ్రామ్ పేరు చెప్పామండి, ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో అని, అందుకే ఫాస్ట్గా ఉండే వంటలను తీసుకొని వచ్చారు. చాలా చాలా చూసేందుకే చాలా బాగుంది, టేస్ట్ కూడా చూస్తాను. టేస్ట్ చూసే ముందు, పాలక్ దోశ టేస్ట్ చూసే ముందు తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు: దోశల పిండి, పాలకూర, అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, నూనె. తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యం పిండిని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని ఉడకబెట్టి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పిండి చేసుకున్న దోశల పిండిలో ఈ పాలకూర మిశ్రమాన్ని కలిపి తగినంత సాల్ట్ వేసి పాన్ పెట్టి దోశలు వేసి సర్వ్ చేస్తే పాలక్ దోశ రెడీ. పాలక్ దోశ తయారీ విధానాన్ని చూసారు కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రుచి చూద్దాం. రుచి చూద్దాం కళ్యాణి. మంచిగా ఉన్నాయి కాబట్టి త్వరగానే చల్లగా అయింది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. అల్లం ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది, అది తింటుంటే అల్లం ఫ్లేవర్ మనకి బాగా అనిపిస్తుంది. ఉప్పు ప్లస్ కారం అవన్నీ కూడా కట్టే చెప్పాయి, పచ్చిమిరపకాయలు అవి వేసినా కూడా సమపాలనలోనే చాలా బాగుంది. ఎస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలక్ దోశ. చూసారు కదా, ఈరోజు మనకి కళ్యాణి గారు రెండు సరికొత్త బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేశారు. ఒకటి పాలక్ దోశ, రెండు ఎగ్ సేమియా. ఈ రెండు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఐడియాలు రావు ఒక్కొక్కసారి ఏం చేయాలని, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. చక్కని ఐడియాస్తో సూపర్ డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ని మీకు పరిచయం చేస్తాం. మరో చక్కని ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం.